ధర్మపుర అరవింద్ అనేటువంటి అసలు మనిషేనా? దాన్ని మనిషి అని నువ్వు అనుకుంటున్నావు బ్రదర్? ఎన్నికలప్పుడు పసుపు బోర్డు తీస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి తెల్లారే మాట మార్చినోడు వాడు మనిషి అంటారు? ఎవరన్నా కడుపుకు అన్నం తింటుండ గడ్డి తింటుండా? అసలు మా నిజామాబాద్ పసుపు రైతులు అయినా ఎట్లు సడుతున్నారో నాకు అర్థమైందిలే. బట్టలు తీసుకుంటారు ధర్మపుర అరవింద్ అప్పుడు బుద్ధి వస్తుంది సన్నాసికి. సిగ్గుండాలి వాళ్ళకి మాట్లాడుతున్నందుకు. తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఎంత చేసిందో ఈ సన్నాసికి తెలియదు. మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది తెలంగాణ రైతుల కోసం కదా. ఆనాడు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని మా రైతులు ఇదే బషీర్బాద్ చౌరాస్తాలో పోరాటం చేస్తుంటే ఆనాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన తర్వాతనే కదా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమానికి మా ముఖ్యమంత్రి గారు బయలుదేరింది. రైతులకు వ్యతిరేకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను నిరసించే కదా ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి తెలంగాణ రైతు కోసమే కదా టీఆర్ఎస్ పార్టీని పెట్టి మా సార్ బయలుదేరింది. ఈ సన్నాసి అప్పుడు షెడ్యూల్ వేసుకుంటూ తిరుగుతున్నాడు నిజామాబాద్ అరవింద్. ఏం తెలుసు గాడిదకి? ఏం తెలుసు గంధం వాసన అని టీఆర్ఎస్ గురించి, టీఆర్ఎస్ రైతుల కోసం చేసిన పనుల గురించి అరవింద్కి ఏం తెలుస్తుంది? కాబట్టి ఆయనకి ఏం తెలియదు. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి అనేటువంటి ఏంది, ఏమన్నా తెలంగాణ కోసం పనిచేసిందా? తెలంగాణ కోసం పోరాటం చేసిందా? తెలంగాణ వాద తెలంగాణ రైతుల కోసం పనిచేసిందా? ఆయన ఆనాడు ఉన్నన్ని రోజులు తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు దీన్ని నడతలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన గురువు కదా, రేవంత్ గురువు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ మేరకు కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి ఆయన రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మాటలు మాట్లాడతాడు తప్ప నేను ఒక మాట అడుగుతున్నా. ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపుర అరవింద్, ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు. మా ఎంపీలు ఇన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే వీళ్ళు గడ్డి వీక్తురా? ఒక్క కోడి కూడా రాలేడు వెల్లోకి. ఎందుకు రాలే? ఒక్కడు కూడా ఎందుకు రాలే? తెలంగాణ రైతుల మీద కాంగ్రెస్కు బీజేపీకి ప్రేమ ఉంటే మా ఎంపీల పోరాటంలో కలిసి రావాలి కదా. ఒక్కడని కలిసి వచ్చిందా? ఒక్కడన్నా మాట్లాడిందా? ఎంతసేపటికి టీఆర్ఎస్ను విమర్శించడం తప్ప బీజేపీ కాంగ్రెస్ వాడు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం చేస్తుంటే తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు గడ్డి వీక్తున్నారు ఢిల్లీలో, దావతులు చేసుకుంటురా? ఏం చెప్తారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు? సిగ్గుండాలే వీళ్ళకు. తెలంగాణ రైతులు నిలదీయాలి, వీళ్ళ పేరు నిలవాలి. ఒక్కొక్కరు అసలు వదిలిపెట్టాలి తెలంగాణ రైతులు.